భూ వివాదాలకు ముగింపు పలికేలా రెవెన్యూ సదస్సులు జరగాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. ఈ నెల 6 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో మంగళగిరిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. అన్ని రకాల భూ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించాలని స్పష్టం చేశారు. గత 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఉన్న భూ సమస్యలు పరిష్కరించకపోగా అవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉండే విధంగా వారి స్వార్థం కోసం, వారు వారి నాయకులు స్వార్థం కోసం ఇంకా కొత్త సమస్యలు సృష్టించినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్యాన్సిల్ చేసి రిపీల్ చేసిన తర్వాత ఇమీడియట్ గా మనం ఈ రివర్స్ సదస్సు పెట్టుకుందాం అనుకున్నాం. కానీ అప్పుడు వాతావరణం అనుకూలించక కొన్ని ఫ్లడ్స్ వచ్చి కొన్ని ప్రాంతాల్లో మనం పోస్ట్ పోన్ చేయడం జరిగింది. పేద ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రతి గ్రామం నుంచి కూడా సమస్యలు వెల్లువ గత ప్రభుత్వం చేసిన పాపాల ఫలితంగా ఈ వెల్లువ వస్తూ ఉంది కాబట్టి తప్పకుండా ఇమీడియట్ గా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలని చెప్పే లక్ష్యంతో మా అధికారులందరూ కూడా చర్చించుకుని ఈ 6 నుంచి వచ్చే నెల 8 వరకు కూడా పరిష్కారం కానీ లేదా ప్రతి గ్రామం కూడా పూర్తి సమయం ఇచ్చి అవ్వకపోతే అవసరమైతే దాన్ని ఇంకా పొడిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఒక రూపకల్పన చేసుకున్నాం. పూర్తిగా 17,564 విలేజెస్లో ఈ యొక్క రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. ఏదన్నా రెవెన్యూలు విలేజ్గా ఉండి డిఫరెంట్ డిఫరెంట్ పంచాయతీగా విడిపోయినా కూడా తప్పకుండా ప్రతి పంచాయతీలు కూడా జరిగే విధంగా ఈరోజు మా సీఎస్ గారు ఆదేశాలు ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఏదైతే 22A కింద పెట్టి గత ప్రభుత్వం అన్యాయం చేసింది దాని మీద కూడా అధ్యయనం చేసి తప్పకుండా పేదవాడికి ఎవరికైతే భూమి హక్కు ఉందో వాడికి మళ్ళీ హక్కు కల్పించే విధంగా ఏదైతే న్యాయపరంగా వాడికి రావాల్సినటువంటి భూమిని ఎమోషన్ అటాచ్మెంట్ ఉంటుంది అందరికి కూడా భూమి అంటే ఆ అటాచ్మెంట్ ఉన్నటువంటి దాన్ని ఎమోషన్ ఫీలింగ్ వాడిని అందుకునే విధంగా చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయాలనే లక్ష్యంతో చేస్తాను.